ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు చూస్తే ఈరోజు వైఎస్ఆర్సిపి వార్ వన్ సైడ్ అనేది ప్రూవ్ చేసింది నిజంగా ఇది జగన్ గారి క్రెడిట్ ప్రజా బలం జగన్ గారికి ఎంతుందో స్పష్టంగా కనిపించింది ఎందుకంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎన్నికల్లో వాగ్దానాలు చేయటం మేనిఫెస్టోని రిలీజ్ చేయటం ఎన్నికలైన తర్వాత వాటిని మర్చిపోవటం మళ్ళీ నాలుగున్నర సంవత్సరం తర్వాత ఎలక్షన్స్ వస్తున్నాయంటే అప్పుడు ఏదో ఒక లబ్ధి చేకూర్చే విధంగా డ్రామాలు ఆడటం మనం చూసాం కానీ చిత్తశుద్ధిగా తన పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా నవరత్నాలను కూడా తాను ముఖ్యమంత్రిగా సంతల్కం చేసిన మొదటి రోజు నుంచి అమలు చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఈరోజు అన్ని ప్రాంతాల్లో శ్రీకాకుళం టు చిత్తూరు వరకు మరి ఏ విధంగా వైఎస్ఆర్సిపి ఫ్యాను గిరా గిరా తిరిగిందో మనం కళ్ళారా చూసాం ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఊరూరా తిరిగి అటు ప్రజల్ని ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా తిట్టాడు భయపెట్టాడో మనం కల్లారా చూసాం ఈరోజు ప్రజలు వాళ్ళు తిరస్కరిస్తే ఏదో రాష్ట్రంలో అరాచకాలు జరిగాయి ఏదో వాలంటీర్స్ని పెట్టుకొని గెలిచారని చెప్పి బురద చల్లటం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈ రాష్ట్రానికి దాదాపుగా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏమీ చేయని చంద్రబాబు నాయుడికి జనం ఇక్కడ నువ్వు చాలు హైదరాబాద్కు వెళ్ళని పంపించేసింది మొన్న పంచాయతీ ఎన్నికల్లో కుప్పం రిజల్ట్సే మనం చూసాం ఇంకా కూడా ఆయనకి బుద్ధి రాకుండా ఈ విధంగా మాట్లాడటం అనేది చూస్తుంటే ఇక ప్రజలు ఏం చెప్పినా కూడా ఆయనకు అర్థమవుతుందా లేదా ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడుతున్నాడో ఆయనే డాక్టర్స్కి చూపించుకుంటే బెటరు ఈరోజు వైజాగ్కి వెళ్ళారు వెళ్ళి స్టీల్ ప్లాంట్ ఇష్యూ జగన్ గారి మీద బురద జల్లారు అలాగే విజయవాడకి వచ్చారు రాజధాని ఇష్యూ మీద జగన్ గారి మీద బురద జల్లాలని చూశారు కానీ ప్రజలు ఎంత క్లారిటీతో ఉన్నారు ఇక్కడ రాజధాని అనేది చంద్రబాబు నాయుడు కట్టకుండా కేవలం గ్రాఫిక్స్లో చూపించి ప్రజల్ని మోసం చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న రైతుల భూముల్ని దోచుకొని రియల్ ఎస్టేట్ చేసుకోవాలనుకున్న విషయం ఇక్కడ వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి మొన్న తన కొడుకుని మరి ఇక్కడ కంటెస్ట్ చేయించినా చిత్తుగా ఓడించారు అలాగే మిగతా రాజధాని ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వైఎస్ఆర్సీపీ గెలవటం మనం చూసాం అలాగే మళ్ళీ పెయిడ్ ఆర్టిస్టులతో వీళ్ళ ఈ యొక్క రిలే రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వీళ్ళు రాజధాని పేరుతో చేసే ఈ యొక్క డ్రామాకి పులి స్టాప్ పెట్టాలని ప్రజలు మరి మేయర్ ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టి చంద్రబాబు నాయుడు డ్రామాకి పుల్ స్టాప్ పెట్టారన్నది స్పష్టంగా గమనించాలి అలాగే వైజాగ్ కర్నూలు విజయవాడ మూడు ప్రాంతాల్లో మూడు క్యాపిటల్ సిటీస్ తీసుకొచ్చి అందరికీ న్యాయం చేయగలడు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రజలు నమ్మారు కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని కులాల ప్రజలు ఈరోజు జగన్ గారికి సపోర్టివ్గా ఉన్నారు ముఖ్యంగా విజయవాడలో ముందైతే పైన అమ్మవారు కిందకి అమ్మవారు అనేవారు కానీ జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పైన అమ్మవారు కింద అన్నగారు అంటున్నారు అంటే ఏ కులమైనా ఏ పార్టీ అయినా ఏ మతమైనా కూడా ప్రతి ఒక్కరిని కూడా తన కుటుంబ సభ్యులుగా భావించి జగన్ గారు మరి చేస్తున్న పరిపాలనని అందరూ గమనించారు కాబట్టి ఈరోజు అందరూ ఆశీర్వదించారు ఇందులో ఎటువంటి డౌట్ కూడా లేదు అలాగే రెబల్స్ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే వైసీపీకి డ్యామేజ్ చేయాలని రెబల్స్గా వేశారో మరి జగన్ గారికి జగన్ గారి ఫ్యాన్కి వ్యతిరేకంగా ఎవరు పోటీ చేసినా ఎవరు అడిగినా కూడా ప్రజలు పడేస్తారని మరోసారి ప్రజలు నిరూపించారు ఈరోజు క్యాండిడేట్లను చూడలేదు ప్రజలు వాళ్ళు చూసింది జగన్ గారిని జగన్ గారికి ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు కాబట్టి క్యాండిడేట్ ఎవరైనా కూడా మరి వైఎస్ఆర్ విజయానికి ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలియజేశారు సో ఇది ప్రజా విజయం ఎందుకంటే ప్రజల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అలాగే వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యుల విజయం జగన్ గారి ఆశీర్వాదంతో మేమందరం కూడా మరింత బాధ్యతగా చిత్తశుద్ధిగా పనిచేయాలని ప్రజలు ఇచ్చిన రిజల్ట్ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి